ఐపీఎల్ 2022 మెగావేలంలో రెండో రోజు భాగంగా ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. దీనిలో పెద్ద విశేషం ఏముంది, గత ఏడాది కూడా ముంబయే కొనుగోలు చేసింది కదా అని మీరు అనుకోవచ్చు. అయితే దీని వెనకాల ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. ఇండియన్ క్రికెట్ లెజెండ్ అయిన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ ను దక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్తో పోటీ పడింది ముంబై ఇండియన్స్ జట్టు. ప్రారంభ ధర ముంబై ఇండియన్స్ 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు జరిగిన వేలంలో ఇండియన్ ప్లేయర్స్కు జాక్పాట్ తగిలింది. టీమిండియా యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్కు అత్యధిక ధరను పలికించిన ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ అర్జున్ టెండూల్కర్ విషయంలో కూడా గుజరాత్ టైటన్స్తో పోటీ పడింది. అయితే గుజరాత్ టైటన్స్ కూడా చాలాసేపు అర్జున్ టెండూల్కర్ను కొనుగోలు చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కాకపోతే చివరాఖరికి ముంబై ఇండియన్స్ జట్టే సొంతం చేసుకుంది. అయితే ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లడంపై కొద్దిగా మనం గనక గమనించినట్టయితే అటు కోల్కతా జట్టు ఇటు గుజరాత్ టైటన్స్ జట్టు ఈ ఇరు జట్లు కూడా చాలా ఎక్కువగా పోటీ పడినట్టు అర్థమవుతుంది. అయితే కోల్కతా జట్టు చివరి వరకు కూడా మధ్యలో రేస్లోకి వద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. అంటే ఉదాహరణకి వాళ్ళిద్దరు కనుక రేట్లు ఇంకా పెంచుకుంటూ వెళ్తే కోల్కతా జట్టు ఇంకాస్త పెంచేసుకుందాం అనుకుంది. కాకపోతే అవేమీ పప్పులు ఉడకకుండా ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసేసింది అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.